डिवीजन भारतीय जनता पार्टी अध्यक्ष चंद्रशेखर गारु गौरवनीय भारतीय जनता पार्टी डिवीजन नीचे पोटी चेस्ट कॉर्पोरेटर अभ्यर्थि సోదరుడు నాగరాజు గారు ఈ ర్యాలీని సుమారు 2 గంటల నుంచి ముందుండి నడుపుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ యువ కిశోరాలకి సోదర సోదరి మనులకి ర్యాలీలో మేము కూడా ఉంటాం కేటీఆర్ మాట్లాడేటివి తప్పు మాటలని నిరూపిస్తూ మాతో పాటు నడుస్తున్నటువంటి మాతృమూర్తుల్లో సగం మంది ముస్లిం మహిళా సోదరి మనులు ఈ ర్యాలీ వెంట నడుస్తున్నారంటే सबका साथ सबका विकास सबका विश्वास अनि नरेंद्र मोदी गारु चेप्पिन माटकि असलु सिसलु दर्पणं ई स्थानंदबागलो कनबडुतुंदि केटीआर कल्लुंटे कल्लु विप्पिंचुकोडु लेकपोते मी डीजी नडुगुते सीसी कैमरालु रेंडु नी दिक्कु चूडुमनि ल्यापटाप लो चूडुमनि चेप्पि केटीआर की संदर्भंगा तेलियजेस्ता उन्ना బీజేపీ అధికారంలోకి వస్తే అరాచక మస్తదని మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ కి ఈ స్థానందు భాగలో మరి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ముస్లిం మహిళా సోదరిమణుల యొక్క స్ఫూర్తిని చూడమని చెప్పి ఇక్కడి నుంచి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. కారు కావాలా కమలం కావాలా అని అడుగుతున్నాడు కేటీఆర్. అయ్యా కేటీఆర్ కారు బ్రేకులు ఫెయిల్ అయినాయి, బ్రేకులు లేని కారులో ఎక్కే సాహసం భాగ్యనగరంలో ఎవ్వరు కూడా చేయరు. మీరు ఎంత మురికి జల్లినా హుస్సేన్ సాగర్ లో మురికిని నింపినా ఆ మురికిలోంచి కూడా కమలం మాత్రమే వికసిస్తుందని చెప్పి ఈ స్థానంద భాగం తీర్పు చెప్పబోతా ఉంది. ప్రజా సమస్యలే తన సమస్యలుగా ఎమ్మెల్యే గుండాగర్దికి ఎదురు నిలిచి భౌతిక దాడులను ఎదుర్కొని ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావించి గత కొన్ని సంవత్సరాలుగా ఈ డివిజన్ సమస్యల పరిష్కారానికి పోరాడినటువంటి సోదరుడు నాగరాజ్ ఒక చిన్న కార్యకర్త. కేటీఆర్ మీలక మా దగ్గర సూట్ కేసులు, డబ్బు సంచులు, దొంగల వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కబ్జాలు, పార్కులు కబ్జాలు చేసేటోళ్ళు మా దగ్గర ఎవరు లేరు సార్. నీ కంప్యూటర్ లో ఎందుకు వరదలు వచ్చినాయో ఒక్కసారి మీ నాయనని అడుగు చెప్తాడు. కేసీఆర్ మాట చెప్పిండు, అడవులను నరికేస్తే చెట్లు కొట్టేస్తే కోతులు అడవులల్లోకి వెళ్ళి ఊర్లల్లోకి వచ్చిండని మీ నాయన చెప్పిండు. అయ్యా కేటీఆర్ నేను చెప్తా ఉన్నా మీ ఎమ్మెల్యేలు మీ కార్పొరేటర్లు చెరువులు కుంటలు నాలాలు కబ్జా చేస్తే వానబడ్డానికి వచ్చినటువంటి వరద నీళ్లు ఇళ్లలోకి వచ్చినాయి రవయ్య. ఈ మాత్రం దూరత లేక ఈ మాత్రం అర్థం గాని నువ్వు మున్సిపల్ మంత్రివి, మీ నాయన ముఖ్యమంత్రి. దీనికి నన్ను చూడు, నా అందం చూడని రోజు రోడ్ల మీద తిరుగుతున్నాడు. నీ సూరత్ కి మల్కాజిగిరిలో కొట్టుకుపోయిన సుమేధ అమ్మా నాన్న దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కి తప్పైందని బహిరంగంగా క్షమాపణ కోరుతా తప్ప ఈ భాగ్యనగరం నిన్ను క్షమించదని చెప్తా ఉన్నా. కంప్యూటర్లు ఎట్లా నాడాలో ఒక ఆడపిల్ల కొట్టుకుపోయిందో ముందు దానికి సమాధానం చెప్పు. అది చెప్పలేని నువ్వు భాగ్యనగరాన్ని వచ్చి విశ్వనగరం చేస్తానని చెప్పి టీవీలలో పేపర్లలో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని భయపట్టిస్తే భయపడేటందుకు మేమేం గల్లీ పార్టీ కాదురా బుడ్డోడా. నువ్వు అర్థం చేసుకోవాలి, తెలంగాణ 10 జిల్లాల తెలంగాణను పాలించే నీకు మీ అయ్యకే గంతబకర్ ఉంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 736 జిల్లాలు కేటీఆర్ యాదికి పెట్టుకో బిడ్డ. ఈ స్థానందబాగ్ చౌరస్తాలో చెప్తున్నా ఒక్క తప్పుడు కేసు పెట్టినా నిన్ను సిరిసిల్ల దాకా బగాయిస్తామని చెప్తా ఉన్నా. కేటీఆర్ చెప్పిండు మనకు యాద్ చేసిపోయిండు ఇది అహ్మదాబాద్ కాదు హైదరాబాద్ అని చెప్పిండు. బుడ్డోడా నేను కూడా యాద్ చేస్తున్నా ఇది సిరిసిల్ల కాదు బిడ్డ, భాగ్యనగరం ఇది, భారతీయ జనతా పార్టీ అట్టా ఇది. మేము కలుసుకుంటే నిన్ను నీ దోస్తులందరినీ
సిరిసిల్ల దాకా ఉరికిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ ని హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి పోలీస్ వాళ్ళని అడ్డం పెట్టి పైసలు ఇచ్చి వరద పైసలు ఇచ్చి కబ్జాలు చేసిన పైసలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కించపరచాలనుకుంటే సారు మేము కూడా జై తెలంగాణ ఆందోళమే చౌరస్తాల కూర్చున్నప్పుడు ఈటకా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పిన వాళ్ళం. కాబట్టి నువ్వు ఒక్కటంటే వారి మేము నాలుగు అంటాం. నోరు దగ్గర పెట్టుకో, మర్యాద ఇస్తే మర్యాద ఇస్తాం. భారతీయ జనతా పార్టీ సంస్కృతి సాంప్రదాయం ఈ దేశంలో ఉన్నటువంటి విలువలకు కట్టుబడినటువంటి పార్టీ. దాని అర్థం నువ్వు ఏది పడితే ఏది మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉంటాం అనుకుంటే కుదరదు. బరాబరి తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం. నాడు కాసిం రజవి సైన్యం ఆడపిల్లల్ని బట్టలిప్పి బతుకమ్మ ఆడమంటే ఇళ్లకెళ్ళి కారం పొడి చీపీర్లు షాటలు తీసుకొచ్చి బగాయించిన ఘట్టం ఇట ఇది బెదిరిస్తా అంటే కుదరదని చెప్తా ఉన్నాం. ఇక్కడ మీ బావని మీ నాయన ఇద్దరిని సిద్దిపేట జిల్లా దుబ్బాక గడ్డ మీద ఏడనైతే జై తెలంగాణ నినాదం పుట్టిందో ఆ గడ్డ మీదనే జై శ్రీరామ్ అనిపించి మీ బావని శంకరగిరి మాన్యాలు పంపించి వచ్చినాం. బావ వైండ్ శంకరగిరి మాన్యాలకి ఇక బామ్మర్దికి రెడీ క్లియర్ చేయాలి. ఒక్క బావ ఒక్కడు పోతే కష్టమైతుంది కదా, బామ్మర్దిని కూడా పంపాలి. అందుకని సిద్దిపేట ఆయన పోయిండు, సిరిసిల్ల ఆయన పోయేందుకు రెడీ అవుతుండు. కాబట్టి ఈస్ట్ ఆనంద్ బాగు ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఒక్కడే, అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీ, అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ గారు. తాగి పామౌజున పడుకోవడం కాదు అభివృద్ధి. దేశం కోసం ధర్మం కోసం 24 గంటలు పనిచేయడమే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల లక్షణం. మీ అయ్యన్న వచ్చిండా ఈస్ట్ బానంద్ బాగ్కి, ఎప్పుడన్నా వచ్చిండ కష్టాలు ఏందో చూసిండా, సుమేధ కొట్టకపోతే డ్రైనేజ్ ఎట్లుందని వచ్చి చూసిన ముఖాల మీరు వచ్చి మాకు అభివృద్ధి గురించి చెప్తారా? అందుకని కేటీఆర్ సారు ఇది హైదరాబాదు, ఇది సిరిసిల్ల కాదు. ఎక్కువ లొల్లి పెడితే దుబ్బాకల ఏ రీసౌండ్ వచ్చిందో బిడ్డ, రేపు హైదరాబాద్ లో కూడా అదే రీసౌండ్ వస్తుందని చెప్తూ హెచ్చరిస్తూ ర్యాలీని ముందుకు కొనసాగించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ కూడా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను ఇంతటితో ముగించి సెలవు తీసుకుంటా ఉన్నాను. మిత్రుడు నాగరాజ్ ఈ ర్యాలీని ముందుకు కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.